ఈజీఎన్ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రియాంక. ముందు వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి మైపాల్రెడ్డి రోడ్ షో, భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మీడియా సమావేశం. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని వెల్లడి. కుకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా సినీ హీరో తారక్ ప్రచారం, భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మైపాల్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్లోని అశోక్ నగర్ వద్ద టీఆర్ఎస్ అభ్యర్థి గూడ మహిపాల్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా 112 కార్పొరేటర్ అంజయ్ యాదవ్, నర్సింగ్గౌ, యూసఫ్, అంజద్, క్రాంతి మరియు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఎటువంటి పరిపాలన నడుస్తూ ఉన్నది అందరికీ తెలుసు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతమంతా ఏ విధంగా నష్టం జరిగింది, మన ప్రజల కోరికలు ఏంటి, మన ప్రజల ఆలోచన ఏంటి. 13 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపకల్పన చేసి ఈ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అందరు ఆలోచన చేయాలి. ఈరోజు కేసీఆర్ గారు 9 నెలల మొదలు అధికారాన్ని గడ్డిపోసలేక పక్కకు మారేసి ఈరోజు ఎలక్షన్లకు వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కోరి మీరు మొదటి ఎలక్షన్ కు రావడం జరిగిందని తెలియజేస్తున్న సోదరులారా. ఈరోజు కూటమిగా తయారయ్యి మన మీదకి యుద్ధానికి వస్తా ఉన్నారు. కేసీఆర్ గారు 13 సంవత్సరాలు పోరాటం చేసిన సమయంలో 1200 మంది విద్యార్థులు, ఉద్యమకారులు చనిపోరు ఎలా ఇలా పుణ్యమని ఈరోజు కాంగ్రెస్ టీడీపీ ఒకటయ్యి మన మీదకి యుద్ధానికి వస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో పటంజలి నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే. ఆంధ్ర, రాయలసీమ అనుకోండి, యూపీ, బీహార్ అనుకోండి, 28 రాష్ట్రాల జనం అంతా మన తెలంగాణ వాసులే, తెలంగాణ బిడ్డలే. ఈరోజు వారంతా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే బెనిఫిట్స్ ను అర్హులైన వారికి వారు అందించడం ధ్యేయం. జరా తెలంగాణ వాసులే, తెలంగాణ బిడ్డలే. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంట్ వస్తూ ఉన్నది. పరిశ్రమలు కానీ, గృహాలు కానీ, వ్యవసాయం కానీ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సునీత లక్ష్మారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒకవైపు సునీత లక్ష్మారెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు మేనాలుడు సంతోష్ రెడ్డి, ఇంకోవైపు కోడళ్లు శశిధర్ రెడ్డి ముగ్గురు కలిసి వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా కొనసాగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈరోజు వెల్దుర్తిలో హల్దీ వాగు ఇసుక మాఫియా అని అడ్డుకుంది సునీత లక్ష్మారెడ్డి గారు. ఆ హల్దీ వాగు ఇసుక కోసము అడ్డుకొని, ఆ మాఫియాని అడ్డుకొని వాళ్ళకి ఎదురుగా పోయినందుకు ఆమె మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టింది. ఇది వెల్దుర్తి ప్రజలు గమనించాలి. ఇంకా ముందు కూడా మన వెల్దుర్తి మండల్ కానీ నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సునీత లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంటికి 6 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ 2000 చేయడం జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు ఇచ్చి వాళ్ళ సొంత స్థలంలోనే ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తూనే అదేవిధంగా మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు. ఇదే కాకుండా
యువకులు అంటే నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ వృద్ధి నెల నెల ఇస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలో రాగానే మెగా జాబులు రిలీజ్ చేయడం జరుగుతుంది. 100,000 ఉద్యోగాలు సంవత్సరం లోపలనే రిలీజ్ చేస్తూ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లిస్తూ సుంతా లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మా కుటుంబం అంతా చాలా కష్టపడుతుంది. అందరం గ్రామాలలో తిరుగుతున్నాం, ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నాం. ఏ ఊర్లో అయినా చేసిన డెవలప్మెంట్ మా అత్తమ్మ గారిదే ఉంది, కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. అదే చెప్తున్నారు జనాలందరూ. మా మేనిఫెస్టో కూడా జనాలకు తీసుకొని వెళ్తున్నాం, వాళ్ళకి తెలుస్తుంది మేనిఫెస్టో అంతా. అత్తమ్మ గెలుపు కోసం మేమందరం కృషి చేస్తున్నాం. జై కాంగ్రెస్. మనం వెల్దుర్తి మండల్ టౌన్లో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. మనకి పెద్ద ఎత్తులో కార్యకర్తలు కానీ, మన మహిళలు కానీ, మన యూత్ కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో సుంతా లక్ష్మారెడ్డికి మద్దతుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మేము ఈరోజు మేడం చేస్తున్న మన గత 15 సంవత్సరాలలో మనం ఏం చేసినాం ఊళ్ళలో వెల్దుర్తి మనకు వచ్చి 5 సంవత్సరాలు అయింది, ఏం చేసినాము? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం? టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాలు ఏం చేసింది, వాళ్ళ వైఫల్యాలు ఏంది అన్ని మేము చెప్పడానికి ఈరోజు మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడే మనం మహిళలతో మాట్లాడడం జరిగింది, మన ఎస్సీ కాలనీలో కూడా జరిగింది. ఎస్సీ కాలనీలో మన గురుషల్లో తప్ప ఒక ఇల్లు కనిపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు మొన్న 2014లో 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు, ఎలక్ట్రిసిటీ అది అన్నాడు, కానీ ఏ ఒక్క హామీ కూడా మాకు నిలవేరలేదు. ఈసారి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ సుంతా లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తాం. ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా మహిళలకు కానీ, మనం మా యువకులకు కానీ, లేకపోతే మా రైతులకు కానీ అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి ఈసారి మేడం మేము ఓటేసి గెలిపిస్తామని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని దత్తత తీసుకొని 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జి సాయన్న నియోజకవర్గానికి వరగబెట్టింది ఏమీ లేదని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మహేంద్ర హిల్స్ లో తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై, కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలపై శాసన సభ్యుడిగా ఏమి చేయలేని సాయన్నపై సర్వే ధ్వజమెత్తారు. ఈ రోజు కంటోన్మెంట్ విషయాలే నేను మాట్లాడతాను, రాష్ట్రము దేశం విషయాలు. అసలు ఈ కంటోన్మెంట్ లో ఇంతవరకు ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తర్వాత, అది కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిచి కూడా వాళ్ళు ఆ పార్టీలో చేరిన తర్వాత ఈ కంటోన్మెంట్ ప్రజలకు ఏం చేసింది ఈ ప్రభుత్వము, వాళ్ళు ఏం చేసిండ్రు అన్నప్పుడు మొత్తం శూన్యం, ఏమి చేయలేదు. కేవలం వాళ్ళ సొంత లాభాల గురించి పార్టీ మార్చిండ్రు, సాయన్న గారైతేనేమి, మల్లారెడ్డి గారైతే వాళ్ళ సొంత లాభం. ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోనికి, డబ్బులు దండుకోనికి, ఈవెన్ డబ్బులకు అమ్ముడు పోయి కూడా పార్టీ చేంజ్ చేసిందనే సంగతి కూడా తెలిసింది. కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశానికి వేసిండ్రు ఓట్లు, చంద్రబాబు నాయుడు గారికి వేసిండ్రు ఓట్లు. నువ్వు చంద్రబాబు నాయుడుతో ఉంటారు, మీరు మమ్మల్ని అందరినీ ఆదుకుంటారు, పార్టీలు మారరు అనుకుని ప్రజలు వేసిన నమ్మకాన్ని మీరు ఏం చేసినారు, అమ్ము చేసి ప్రజలను మోసం చేసి దగా చేసి మీ సొంత లాభం గురించి వెళ్ళిపోయింది కాబట్టి మీకు గట్టిగా బుద్ధి చెప్తున్నారు ప్రజలు అన్న సంగతి మాకు తెలిసి వచ్చింది. తప్పకుండా వీళ్ళకి డిపాజిట్లు లేకుండా, డిపాజిట్లు రాకుండా ఓడిపోతారు అన్న సంకేతాలు కూడా వచ్చాయి. దానికి అనుగుణంగా ఏంటంటే దీనికి సపోర్ట్గా అసలు కంటోన్మెంట్ లో ఏం జరిగింది, కేసీఆర్ గారు అన్నానగర్ బస్తీని దత్తత తీసుకుంటా అన్నాడు. అక్కడ వచ్చి చెప్పిండు అన్నానగర్ బస్తీ అంతా నేను దత్తత తీసుకుంటా అన్నాడు. అన్నానగర్ స్థాపించింది ఈ సర్వే సత్యనారాయణ. రసూల్పుర గుడిసెలను, జోపిడి సంఘాలను అన్నింటినీ ఆపింది ఈ సర్వే సత్యనారాయణ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక్కడ కడతా అని ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చెబితే ఎయిర్పోర్ట్లన్నీ కూడా బయట ఉండాలి అనేసి శంషాబాద్కు తరలించింది ఈ సర్వే సత్యనారాయణ. పేదవాళ్ళు 5 గతాలు 10 గతాలలో బతికే వాళ్ళని అందరినీ కాపాడింది ఈ సర్వే సత్యనారాయణ. మందిళ్లలో బాసంలు దోముతారు,
కూరగాయలు అమ్ముకుంటారు, హమాలి పని చేస్తారు, రిక్షాలు దొక్కుతారు, కూలినాళ్ళు చేసుకుంటే వాళ్ళను సిటీ నుండి బయటికి గెంటేస్తా అన్న రోజుల్లో ఈ సర్వే సత్యనారాయణ తన పదవి లేకున్నా పర్వాలే అనేసి ఆ రోజు ఆ గుర్తులన్నింటినీ కూడా కాపాడిన సంగతి ఈనాడు ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మరికొన్ని మేడ్చల్ మండలం మైసమ్మగూడ గ్రామం నుంచి మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మీడియా సమావేశంలో తెలిపారు. మేడ్చల్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఎమ్మెల్యే అభ్యర్థి విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభివృద్ధికి విజయం చేకూరుస్తాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఇతర ఏ పార్టీకి కూడా డిపాజిట్లు కూడా రావని అన్నారు. మైసమ్మగూడ గ్రామం నుండి ఉదయం 7:30 మా ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామకూర మల్లారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జాంగీర్ గారు, ఈ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్ కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారు, మరి 7:30 మైసమ్మగూడ నుండి ప్రచారం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి మధ్యాహ్నం 2 వరకు డబిల్పూర్ చేరుకుంటాం. మరి డబిల్పూర్లో భోజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 4 ఇల్లంపేట గ్రామం నుండి మునీరాబాద్ గ్రామం వరకు ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి రూరల్ మండల్ మొత్తం కూడా రేపు ప్రచారంలో మరి అభ్యర్థి పాల్గొంటారు. 3 రోజు 4 గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మున్సిపాల్లో రోడ్ షో ప్రచారం చేయబోతూ ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మల్లారెడ్డి గారిని యాత్రకు స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. కుకట్పల్లి నియోజకవర్గంలో టీడీపీకి మద్దతుగా నందమూరి తారక్ ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపు నుండి నందమూరి తారక్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల నుంచి మంచి స్పందన వస్తుందని, ఖచ్చితంగా ఈసారి ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుస్తామని, మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని మీ ఇంటి బిడ్డల్లాగా ఆశీర్వదించాలని కోరారు. పాదయాత్రలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లిలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ పాదయాత్రలో డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్ యాదవ్ మరియు స్థానికులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఇంటి బిడ్డ డెఫినెట్ గా ఓటేస్తామని చెప్తున్నారు, గెలిపి దగ్గర నుండి గెలిపిస్తామని చెప్తున్నారు. అదే మేము మొన్న కూడా చెప్పాను కదండి, ఆవిడైతే అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదు, ప్రజాసేవ కోసం ముందుకు వచ్చేది. సో అది కాకుండా మన ఇంటి బిడ్డ అని చెప్పి అందరు ఫీల్ అవుతారు, కానీ సపోర్టివ్ కానీ కొన్నంత ధైర్యంగా అందరు లీడర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ మ్యాన్చెస్టర్లో ఉంది కదండి, సో 2 ఇల్లు ఉంది, సంవత్సరానికి ఆక్సిజన్ ఫ్రీ ఉంది, పెన్షన్ 2,000 చేసాం. దాని తర్వాత ఇల్లు ఇచ్చే వరకు కిరాయి కోసం 50,000 సంవత్సరానికి. సో అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. మెదక్ జిల్లా దుబ్బాకలో టీజేఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దుబ్బాకలో అగ్రవర్ణ బీసీల మధ్య జరుగుతున్న ఎన్నికలని దుబ్బాక అభ్యర్థి చిందం రాజ్కుమార్ అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో టీజేఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తను అగ్రవర్ణుడు కాకపోయినా, ధనవంతుడు కాకపోయినా, బహుజనులే నా బలం అన్నారు. కేవలం ఒక అగ్రకుల అభ్యర్థులకు ఒక బలహీన అభ్యర్థికి పోటీ జరుగుతున్నటువంటి విషయము ఈ పార్టీ ఆ పార్టీకో కాదు. ముగ్గురు ఒకటై కూడా నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ బలహీనమైన పార్టీ కాదు, బలహీనని కాదు, నాది పెద్ద బలగమున్న బహుజనుల పార్టీ. ఆ పార్టీ నాకు ఓటర్లు నాకు ఉన్నారు, నాకు ఓటేస్తారు, నాకు అందజేస్తారని చెప్పేసి కూడా అసెంబ్లీకి పంపుతారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
అదే విధంగా ఏదైతే ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ గాని బీజేపీ గాని, బీజేపీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 50-60 సంవత్సరాల పార్టీ, మరి ఈడ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది అధికారంలో ఉన్నది. వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు మరి ప్రజల మీద ఎదుదలుతూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి ఈ డబ్బులు మంచి పద్ధతి కాదు. మరి మా పార్టీ కోదండరాం పార్టీ ఈ పేద పార్టీ, మేము కూడా పేదవాళ్ళము. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ తనపై ఆరోపణలు చేయడం తగదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. నార్సింగ్ మండలంలో ఆయన ప్రచారం నిర్వహించిన అనంతరం సభలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ గురువారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ గుజరాత్ వెళ్లి నరేంద్ర మోడీ ఇంటింటికి ఇచ్చిన నల్ల కలెక్షన్ చూసి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. కానీ నిన్న మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు. నరేంద్ర మోడీ ఏంటైనా ఈ దేశంలో గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే గుజరాత్ లో ఎట్లా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చారు, ఎట్లా గుజరాత్ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చారు అనేది చూసేటందుకు కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులై గుజరాత్ లో చూసి గుజరాత్ ఎట్లా బాగైందో నేర్చుకొని వస్తాడు. ఇవాళ వచ్చి కేసీఆర్ గారు వచ్చి మోడీ గారిని కూడా కథ లేకుండా మాట్లాడతాడు. కేసీఆర్ గారి భాషనే అట్లుంటది. కేసీఆర్ గారు మనకు చెప్పేది చాలా మాటలు ఏమన్నాడు, కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు కాంగ్రెస్ మంత్రులు చాలా మాటలు తింటున్నాయి. ఏమని సమటలు అద్దములు సన్నాసనం అని తింటున్నాయి. ఎందుకు సార్ గట్లా తింటున్నావు? నారాయణరెడ్డి కూడా తెలంగాణలోనే కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణలోనే కదా, అంటే ఏమన్నాడు సారు వారి పనిచేయాలని ఏమంటారు? సవటాడు. మరి నేనేమన్నా సవటాలే అన్నా, దానికి ఎందుకు కోపం వస్తుంది కాంగ్రెస్ లో కోన్నాడు. మరి మరి మరవాళ్ళ దత్తత తీసుకున్న నార్సింగ్లో రోడ్లు లేకపోతే, దత్తత తీసుకున్న నార్సింగ్లో మోడీ తీయకపోతే, దత్తత తీసుకున్న నార్సింగ్ మండలానికి రోడ్లు లేకపోతే మనం కూడా అడగచ్చా అడగరాదా? కేసీఆర్ భాషను అడుగుదామా, మన భాషను అడుగుదామా? కేసీఆర్ భాషనే అడగాలి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి అందరికంటే పెద్ద మంచి ఆయన. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111 డివిజన్ లో మైనార్టీ నాయకులు గూడెం మైపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా వివరించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111 డివిజన్ లోని మజీద్ వద్ద టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గెలుపుకై మైనారిటీలకు తను చేసిన అభివృద్ధి పనులను పాంప్లెట్ ద్వారా టీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి, టీపీఎస్ మండల్ ఇన్ఛార్జ్ అబ్బు అలీ, కుత్బుద్దీన్, నరసింహ, అజీం బాబా మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉద్యమకారుడు ధరంసోత్ నారాయణ్ సింగ్ స్వాతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ట్రాక్టర్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశాడు. మహబూబాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి పోరాటం విలువ తెలియజేస్తానని, నామినేషన్ వేసినప్పుడే ఉద్యమకారుడు గెలిచాడని, ఇప్పుడు గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తుంటే ఉద్యమకారులపై ప్రజల్లో ఉన్న అభిమానం, తెలంగాణ పోరాటంలో విద్యార్థుల పౌరుషాన్ని గుర్తిస్తూ ప్రజలు తనను స్వాగతిస్తున్న తీరుకు తను గెలుపు కనిపిస్తుందని, చివరిగా గెలిచినా ఓడినా తెలంగాణ రాష్ట్రంలో మానుకోట గడ్డపై ఉద్యమకారుడి సత్త చూపుతాననే ఆనందం తనకు చాలని ధరంసోత్ నారాయణ్ సింగ్ గర్వంగా చెప్తూ ప్రచారంలో ముందుకు పోతూ తన ట్రాక్టర్ గుర్తుపై ఓటు వేసి ఉద్యమకారుడిపై మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల ఓటు అనే ఆయుధాన్ని బహుమానంగా ఇవ్వాలని కోరాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి మైపాల్ రెడ్డి రోడ్ షో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మీడియా సమావేశం, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని వెల్లడి.
కుకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా సినీ హీరో తారక్ ప్రచారం భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు. ఇది ఇవాల్టి వార్త విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.